కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే ప్రక్రియ షురూ అయింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాల మేరకు 50,000 పరిహారంపై విధి విధానాలు ప్రకటించారు అధికారులు. రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా జీవో నెంబర్ 1ను జారీ చేశారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో కమిటీ వేసిన సర్కార్ ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కరోనా మృతుల కుటుంబాలకు 50,000 రూపాయల పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు రావడంతో త్రిసభ్య కమిటీని ప్రకటించింది వైద్య ఆరోగ్య శాఖ. జిల్లా కలెక్టర్ చైర్మన్ కర్ణన్, డీఎంహెచ్ఓ జువేరియా, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల సభ్యులుగా త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. వీరు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తారు. వీరి నివేదిక ప్రకారం ఆయా కుటుంబాలకు పరిహారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కరోనా పాజిటివ్ వచ్చి నెల రోజులలోపు మృతి చెందిన వారికి పరిహారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో లేక ఇంట్లో మృతి చెందిన పరిహారం అందుతుంది. అయితే మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కరోనాతో మృతి చెందినట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సర్టిఫికెట్ పొంది ఉండాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్తో పాటు మృతునితో కుటుంబ సభ్యునికి ఉన్న రిలేషన్షిప్కు సంబంధించిన పత్రాలు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వీటిని జిల్లా కమిటీ పరిశీలిస్తుంది. ప్రభుత్వం పరిహారం పొందాలంటే మృతుల కుటుంబాలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా డెత్ సర్టిఫికెట్ పొందడం ప్రహసనంగా మారింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందితే అక్కడి సూపరింటెండెంట్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. అయితే ప్రైవేటు ఆసుపత్రిలో ఇంటి వద్ద మృతి చెందిన కుటుంబాలు డెత్ సర్టిఫికెట్ పొందడం ఇబ్బందికరంగా మారింది. ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందినప్పటికీ ఆ ఆసుపత్రి డాక్టర్ నివేదికను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సర్టిఫై చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కరోనాతో ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చి నెల రోజుల్లో మృతి చెందిన కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికెట్ పొందడం కష్టంగా మారింది. ఇందుకు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా డెత్ పరిహారం కోసం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనప్పటికీ లబ్ది పొందే విషయమై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రజలు.